తెలుగు భాషకు సంబంధించి నాకు చాలా అభినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను, సివిల్స్ కూడా తెలుగు మీడియంలోనే రాశాను, అదొక ఆప్షనల్ తెలుగు సాహిత్యం. అందువల్ల సో ప్రత్యేకంగా నాకు తెలుగు భాష అంటే కొంచెం మక్కువ, మమకారం అది కూడా చాలా ఎక్కువ. సో ఇప్పుడు మీరందరూ కూడా అంటే చాలామంది ఇక్కడికి గిరిగ్రామూర్తి గారు జయంతిని మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా చేసుకుంటున్నాం. అయితే అది ఇప్పుడున్న ప్రజెంట్ ప్రస్తుత తరానికి ఖచ్చితంగా ఎందుకు చేసుకుంటున్నామన్నది తెలియాలి. అంటే ఆయన వ్యవహారిక భాష అన్నది తీసుకొని వచ్చారు. అంటే వ్యవహారిక భాషను తీసుకొచ్చారంటే అంతకుముందు ఏ భాష ఉంది? సరళ గ్రాంధికం. మాకు 8th క్లాస్లో 8వ తరగతిలో ఉండేటప్పుడు నీలగిరి యాత్ర అని పద్యభాగం గద్యభాగం రెండు ఉండేవి. అందులో మొట్టమొదటి పాఠం నీలగిరి యాత్ర, కోల శేషాచలం కవి గారు రాశారు. ఆ పర్వతంబున సీతోదకం అని చెప్పి ఒక సరళ గ్రాంధికం, అంటే మనకి అంటే అంత పూర్తిగా అది విడమర్చి ఆ సందులు సమాసాలు అవన్నీ విడమర్చి చదివితే కానీ అర్థం కానీ ఒక రకం తెలుగు ఉండేది అన్నమాట. అంటే అది దానికున్న ప్రత్యేకత, దానికున్న విశిష్టత వేరు ఉంది, కానీ సామాన్య ప్రజలకి అది అర్థం కావటం లేదు అని చెప్పి ఆయన ఈ ఉద్యమం తీసుకొచ్చారు అన్నమాట. అసలు యాక్చువల్గా ఆ ఉద్యమం అన్నది మనకి ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఒక డిఈఓ బ్రిటిష్ అధికారి 1908లో జేఏ ఏడ్స్, ఆయన బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆయన గంజాం ఎడ్యుకేషన్ ఒక స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది, పుస్తకంలో ఉన్న తెలుగు ఒకలా ఉంది, మాట్లాడుతున్న తెలుగు ఒకలా ఉంది, ఏంటి తేడా అని చెప్పి ఆయనకు ఒక సంశయం అన్నది వచ్చింది. అప్పుడు ఆయనకి ఎవరో సలహా ఇచ్చారు, దీని మీద ఆల్రెడీ గిడుగు రామూర్తి పంతులు గారు అన్న ఆయన ఒక ఆయన దీని మీద పరిశోధన చేస్తున్నారు, సో ఆయనతో మాట్లాడితే మీకు మొత్తం దీని మీద పూర్తిగా అవగాహన కలుగుతుంది. అంటే ఇది పెద్ద కథ యాక్చువల్గా, తెలుగు వ్యావహారిక భాష ఉద్యమానికి గిడుగు చేసిన సేవ అన్నది మాకు 60 మార్కులు ప్రశ్న సివిల్స్లో. సో ఇదొక అంటే అందులో వ్యవహార ఆంధ్ర సమాజం ఎలా ఉంది, గాంధీ సమాజం ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎలా వచ్చాయి, తర్వాత ఎటువంటి ఇవన్నీ జరిగాయి అన్నది అలా అలా గురజాడ అప్పారావు గారు, పావనగంటి లక్ష్మీనరసింహ గారు, అలాగే కందుకు వీరేశలింగ పంతులు గారు, వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారిక భాష వైపు మనం ఇలా తీసుకుని రావాలని చెప్పి ఫైనల్గా దీని మీద ఏంటంటే ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడున్న వ్యవహారిక భాషను తీసుకొని రావాలి, మన పత్రికల్లో కావచ్చు, మన పుస్తకాల్లో కావచ్చు, మనం మాట్లాడుతున్న భాష కావచ్చు, ఇదంతా ఏకరూపంగా ఉండాలి అని చెప్పి పూర్తి స్థాయిలో ఫలితం సాధించారు. కాబట్టి మనం ఈ రోజున గిడుగు రామూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా చేసుకుంటున్నాం. అయితే తెలుగు అనగానే సాధారణంగా మనం అందరూ ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు పిల్లలు కానీ చూస్తే ఏదో ఒక మార్క్ సంధి, ఒక అర మార్క్ సమాసం, ఏదో మనకి పుస్తకంలో మనకి ఏదో పరీక్ష పెడతారు కాబట్టి అది రాయాలి కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ నా వరకు నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ తెలుగు భాష మీద మనకు మమకారం రావాలంటే ముందు మన పేరు దాన్ని అర్థంతో స్టార్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు ఉదాహరణకి అంటే మీకు ఇంట్రెస్ట్ కలిగించడం చెప్తున్నాను, ఆసక్తి కలిగించడం. ఇప్పుడు మన మంత్రి గారి పేరు శ్రీనివాస్, శ్రీనివాసరావు. సో దాంట్లో ఒక సమాసం ఉంటుంది అవును కదా, శ్రీకి నివాసం, కిన్కున్ యొక్క నూనె లోపల ఎక్కడ ఉంటుంది అది? షష్ఠీ తత్పురుష సమాసం. అంటే మనం ఎప్పుడు కూడా మన పిల్లలకు కూడా తెలుగును అన్నది సపరేట్గా మనం దాన్ని ప్రత్యేకంగా చూడకూడదు, అది మనం రోజు మాట్లాడుతున్న దాంట్లో అది ఒక భాగం. కలెక్టర్ గారి పేరు కూడా వినయ చంద్, అంటే వినయంతో కూడిన చందు వెలుగు. సో చేతన్ చేయి తోడంతో ఏంటది తృతీయ తత్పురుష సమాసం సార్ పేరు. సో ఇలా మనం అంటే ఇది తెలుగు భాష గురించి మాట్లాడాలంటే మీకు నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే అర్థ విపరణం. అంటే కాలక్రమంలో మనకి యాక్చువల్గా క్రీస్తుపూర్వ 1వ శతాబ్దంలో నాగభూ అన్న ఒక పదంతో మన తెలుగు భాష ప్రారంభమైంది, నాగభూ. ఇప్పుడు మీరు మన కైలాసగిరిలో తెలుగు నికేతన్ మ్యూజియంకి వెళ్తే వాళ్ళు మనకు చెప్తారు, కానీ అక్కడ ఎవరు ఉండరు, ఎందుకంటే మనకు కూడా దాని మీద ఆసక్తి అన్నది లేదు. మనం ఎలా మన సంస్కృతి ఏంటి, మన భాష ఎలా పుట్టింది, అది ఎలా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చింది అన్నది మనకి కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే దానికి ఆ విధంగా చెప్పిన వాళ్ళు లేకపోవటం కూడా ఒక సమస్య కావచ్చు. కానీ నేను దానికి కొంచెం శాస్త్రీయంగా, కొంచెం వినోదాత్మకంగా ఇలా అంటే సమకాలీనంగా అర్థం చేసుకోవడానికి ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కొంత ప్రయత్నం చేస్తున్నాము.
సో అలా మనకి క్రీస్తుపురం 1వ శతాబ్దం నాగపు అన్న పదం నుంచి ఒక సాతలూరు శాసనం కావచ్చు, కందుకూరు శాసనం కావచ్చు, పండరంగడు అద్దంకి శాసనం కావచ్చు. సో ఇలా మనకు సుమారు 1000 సంవత్సరాలు ఒక పదం నుంచి అలా శాసనాల్లో ఒక తరువోజని, చంపకమాలని, ఉత్పలమాలని చెప్పి, కందపద్యం అని చెప్పి ఒక పద్య రూపాలు ఉండేది. ఇదంతా కూడా అప్ టు 1000, అంటే నన్నయ్య గారు మహాభారతం, ఇప్పుడు మన లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా నన్నయ్య గారు ప్రారంభించినంత వరకు కూడా కేవలం శాసనాల్లో పలానా వాళ్ళకి ఈ భూమి ఇచ్చాను, పలానా వాళ్ళకి ఇది అగ్రహారాలకు ఇచ్చాను, పలానా వాళ్ళకి ఇది ఇచ్చానని చెప్పి దానిని నేను చెప్పిన, ఇప్పుడు ఇందాక చెప్పిన పద్యరూపంలో మాత్రమే ఉండేది. అప్పుడు తర్వాత ఇప్పుడు మన రాజరాజ నరేంద్రుడి గురించి చెప్పారు, అక్కడ ఆయన మొట్టమొదటిసారిగా మన ఒక సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తే బాగుంటుంది అని చెప్పి రాజరాజ నరేంద్ర గారు నన్నయ్య గారిని కోరటం, నన్నయ్య గారు దాన్ని ఆంధ్రీకరించడం జరిగింది. అందువల్లనే మనం నన్నయ్య గారిని ఆదికవి అంటాం. ఋషి వంటి నన్నయ్య రెండు వాల్మీకి అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు నన్నయ్య గురించి చెప్పాలంటే. ఆ తర్వాత మీరు ఇప్పుడు మనం ఒక మాతలికి తల్లి పల్లి మల్లెపూదండి ఒక పాట పాడడం, అందులో మీరు అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి, ఇంతమంది కవులు ఉన్నారు తిక్కన తెలుగులో తీని దండలు అని అంటాం మనం ఎందుకు. సో ఇంత మనకు చాలామంది కవులు ఉన్నారు కదా, నన్నయ్య, పాల్కురికి సోమనాథుడు, నన్నిచూడు ఉన్నాడు, తర్వాత ఇప్పుడు తిక్కన గారు ఎర్రన శ్రీనాథుడు, ఇంతమంది కవులు ఉన్నారు, పోతన చాలామంది ఉన్నారు. బట్ ఆయన శంకరపాటి సుందరాచారి గారు ఎందుకు తిక్కన తెలుగులోనే తీనదనాలు అన్నారు మనం తెలుసుకోవాలి. మహాభారతంలో మీరు అబ్జర్వ్ చేసి పరిశీలిస్తే నాకు కూడా ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, సరే క్షమించాలి. ఆయన దాంట్లో చంపు శైలి అని ఉంటుంది. చంపు శైలి అంటే ఇప్పుడు నేను మన బీచ్ రోడ్లోకి మనం అలా వెళ్తుంటే లవ్ వైజాగ్ అని ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు కదా, లవ్ ఏమో తెలుగులో ఉంటుంది, వైజాగ్ ఇంగ్లీష్లో ఉంటుంది, అదే చంపు శైలి. సగం సంస్కృతం సగం తెలుగు, అక్కడ సగం తెలుగు సగం ఆంగ్లం. సో దీనిని మణి ప్రవాళ శైలి అని కూడా అంటారు. అంటే మణి అంటే మణి, ప్రవాళం అంటే పగడం. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అలాగే సంస్కృతం తెలుగు, సంస్కృతం తెలుగు ఇలా ఉంటుంది. అలా నన్నయ్య గారు రాశారన్నమాట. తర్వాత ఇది ప్రజలకు ఎక్కడం లేదు, మొత్తం సంస్కృతమయం అయిపోయిందని చెప్పి పాల్కురికి సోమనాథుడు నన్నిచూడుడు ఏం చేశారంటే మొత్తం అంత కొద్ది జానపదాలు రాశారు. ఇప్పుడు మనం పాడుకుంటున్న మనం మీరు ఏమైనా బారసాలు పెడితే మీరు పాటలు పాడుతారు. మనం ఎవరైనా సరే ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినప్పుడు ఉడుపులు చేసిన వాటి సంబంధించిన పాటలు అవి ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళ టైంలో వచ్చినాయి 12వ శతాబ్దం. ఆ తర్వాత ఇదేమో పూర్తిగా పండితులకి అయిపోయింది, ఇదేమో పూర్తిగా పామరులకి అయిపోయింది అని చెప్పి తిక్కన ఏం చేశారంటే అచ్చతెలుగు ఉపయోగించారు తెలుగు. అందువలన ఆయన నన్న తిక్కన తెలుగులోని తీనదనాలు అని చెప్పి రాయటం జరిగింది. సో ఇలా అయితే మనలో చాలామందికి తెలుగు అన్న పదం కూడా ఎలా వచ్చింది అన్నది నాకు తెలిసి 99% మందికి మన తెలుగు వాళ్ళకే తెలియదు. ఎంతమందికి తెలుసు తెలుగు అన్న పదం అర్థం ఎలా వచ్చిందో? ఓకే, సో మీరు ప్రొఫెసర్ అయినా ఉండాలి సార్. మనకి 10వ శతాబ్దం వరకు కూడా తెనుగు అన్న పదమే ఉంది, తెలుగు అన్న పదం లేదు. నన్నయ్య కూడా తెనుగున మహాభారతం రాస్తున్నానని చెప్పేసి ఒక దగ్గర రాసి ఉంటుంది తప్ప తెలుగు అన్న పదం అయితే లేదు. తెలుగు అన్నది మనకి ఎవరినైనా ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకో ప్రాంతంలో ఉన్న ప్రజలను మనం సూచించడానికి ఏం చెప్తామంటే అది ఏ దిక్కునుందో ఆ దిక్కును ప్రస్తావిస్తూ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాశ్చాత్యులు, ఔత్తరాహికులు ఇలా చెప్తుంటారు, దక్షిణార్థులు అంటే దక్షిణం ఉన్నారు, ఇలా ఇలా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మనము తెనుగులు అంటే ఒక పర్టికులర్ ఒక ఒక దిశలో ఉన్నవాళ్ళు, ఎవరికో తెన్ అన్నది ఒక దిక్కుకి దిక్కువాచిగా మనకి చెప్పడం జరిగింది. ఆ పదం ఇప్పటికీ కూడా మనకి ఎలా ఉందంటే ఎవడైనా సరిగ్గా లేకపోతే మనం ఏమంటాం, వీరికి తీరు తెన్ను తెలియదు అంటాం, తీరు తెన్ను. సో ఆ తెన్ అన్న పదం నుంచి మనకి గు అన్న ప్రత్యయం యాడ్ అయ్యి, ఇప్పుడు గొడుగు ఇదంతా కూడా మూలద్రావిడ భాష అనమాట, అందులోంచి వచ్చి ఈ గు అన్న ప్రత్యయం యాడ్ అయ్యి మనకి తెనుగు అన్న పదం వచ్చింది. కాలక్రమంలో నా అన్నది లాగా మారింది, మనం కూడా మునగ ములగ, చేను చేలు, మనకు నా లాల అన్నది తెలుగులో పరస్పర వినిమయమాలు అంటే మ్యూచువల్ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలా మొట్టమొదటి తెలుగు అన్న పదం కాలక్రమంలో తెలుగుగా వచ్చింది. సో ఈ విధంగా అంటే తెలుగు గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా మనకి అంటే తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఉదాహరణ మీకు ఒక అర్ధవిపర్ణామంలో మీకు కొంత ఆసక్తి కలిగించి నేను చెప్తాను. అర్ధవిపర్ణం అంటే ఒకప్పుడు ఒక పదం కాలక్రమంలో ఒక పదంగా మారి ఉంటుంది. మనం
ఏదైనా సెరాక్ ఉందంటే గాడిద గుడ్డు అంటాం, గాడిద గుడ్డు కంకర్ పీస్ అంటాం, అవునా? అది బైబిల్లో ఒక ఫ్రేజ్, గాడ్ ది గుడ్ కాంకర్డ్ పీస్. అది బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి కాలక్రమంలో గాడిద గుడ్డు కంకర్ పీస్గా మారింది. కోలాహలం అంటే మనం ఏదైనా బాగా సందర్భంగా ఉందనుకోండి ఏదో కోలాహలం అంటాం. యాక్చువల్గా ఏంటంటే కోలం అంటే పంది. పందికి నాగలు కడితే వ్యవసాయం ఎలాగవుతుంది? కిర్ర 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 సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తుంది అని చెప్పి దాన్ని కోలాహలం అంటారు. ఇలా అంటే మనకి తెలుగులో చాలా మంచి మంచివన్నీ కూడా. ఇప్పుడు ఆదిలోనే హంసపాదు, ఏదైనా మనం స్టార్టింగే చేసామనుకోండి ఆదిలోనే హంసపాదు ఎదిరింది అంటాం. అంటే ఇవన్నీ ఎందుకంటానంటే ప్రతి దాని వెనుక కూడా కొన్ని వేల సంవత్సరాల యొక్క ఏమంటారు దానికి ఒక చరిత్ర అన్నది ఉంటుంది, నేపథ్యం అన్నది ఉంటుంది అనమాట. అప్పుడు ఆ పదం అన్నది అలా పుట్టుతూ దానికంటూ ఒక విశిష్టత అన్నది చేకూరుతూ వస్తుంది. అందుకోసం మీకు అంటే కొంత ఆసక్తి కలగడానికి చెప్తున్నాను, మరి సమయభావం వల్ల నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. సో తెలుగు అన్నది మన పిల్లలకి, ఇప్పుడు ఉదాహరణకి మనం బాహుబలి సినిమా చూసాం, బాహుబలి ఏ సమాసం పిల్లల్ని అడగండి, ఒక్కొక్కటి 10 సార్లు చూసి ఉంటాడు. బలమైన బాహువులు కలిగిన వాడు బహుబలి సమాసం చెప్తే మన తెలుగు న్యాయం చేసినట్టే. థ్యాంక్ యూ.